సమాజాన్ని పెడదోర పట్టించేలా ఉందంటున్నాడు ఆయన. రెండో లైన్ అది చాలా సింపుల్. బిడ్డలు సైకలాజికల్ గా అన్న మాటల్లో బిడ్డలు రాత్రులు చూస్తున్నారు. ఆ బాధ్యత తల్లిదండ్రులు కాదు, తొమ్మిదింటికి నిద్రపుచ్చేది బిడ్డల్ని. బాబు గారు, నేను ఒక విషయం దృష్టి తీసుకురావాలనుకో, బిగ్ బాస్ అనేటటువంటి హౌస్ లో పార్టిసిపెంట్స్ బిగ్ బాస్ అందరు కలిసి ఇతర సమాజంతో సంబంధం లేకుండా మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా వీ డోంట్ ఆబ్జెక్ట్, వీ డోంట్ హ్యావ్ ఎనీ లోకల్ స్టాండింగ్. బట్ మీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే టీవీలో లైవ్ అవుతుందో, మళ్ళీ ఓట్లు కూడా ఏమంటున్నారు వాళ్ళు చేసిన లైవ్ అవుతుందో, పబ్లిక్ పార్టిసిపేషన్ అడుగుతున్నారు, మీరు ఓట్స్ తీసుకుంటారు, ఓట్స్ తీసుకుంటారు అడుగుతున్నావు కదా, పబ్లిక్ ఆల్ ది పబ్లిక్ ఆర్ హ్యావింగ్ ది లోకల్ స్టాండింగ్. నేను మళ్ళీ మీరు వినండి, నాకు కూడా మానవ హక్కులు తెలుసు. Yes, yes. ఇప్పుడు I have local standing. If you are not published, you are not shown in the టెలికాస్టింగ్ చేయకపోతే మీకు సంబంధం లేదు, ప్రైవేట్ అఫైర్. You don't have any right. మీరు ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతున్నారో, మీరు రోజు తినేటటువంటి తిండి, ఆడేటటువంటి ఆటలు, గిచ్చేది కొరికేది హగ్ చేసుకోది అంతా మీరు లీవ్ లైవ్ షో చూపించినాక మాకు అబ్జెక్షన్ ఎందుకు ఉండదండి? మీరు చూడండి, అనుభవాలు లేవా, మాకెవరు బిల్లలు లేరా, భార్య పిల్లలు లేరా? ఒక కార్యక్రమాన్ని మీరు చేసేటటువంటి కార్యక్రమం అందరూ కుటుంబ సభ్యులు కలిసి చూసుకునే వాతావరణం లేదండి. ఒక బిఎఫ్ చూసినట్టుందండి అది. ఓ వాట్ నాన్ సెన్స్. బ్లూ ఫిల్మ్ చూసినట్టుందంటే ఎట్లా ఒప్పుకుంటారండి? డోంట్ టాక్ లైక్ దిస్. ఫస్ట్ థింగ్, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎగ్జామిన్ చేసి మీకేం సంబంధం అని చెప్తుంది, నంబర్ వన్. నంబర్ టూ, ఆయన ఒక నిమిషం నన్ను మాట్లాడినివ్వండి, నన్ను మాట్లాడినివ్వండి. మీరు అయితే టీవీలో మాట్లాడుకోవాల్సింది, మీరు ఫైల్ చేసినందుకు ఇక్కడ కూర్చున్నారు. సో దట్ ఈస్ ద మ్యాటర్ హియర్. రెండవ విషయం ఏంటంటే, ఆయన అన్నది చూసారా, దట్ ఈస్ ద రియల్ కాన్ఫ్లిక్ట్, దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్ వి మస్ట్ అడ్రస్. వాళ్ళందరితో టాయిలెట్లు అడిగించారు. ఏం, మా ఇంట్లో నేను అడుగుతానండి, అక్కడ ఒక అడిగాను. అక్కడ ఉంటున్న ఇంటి సభ్యులు టాయిలెట్స్కి అడిగారు, వంటలు వండారు, వంటలు రన్న అలాంటి. మీరు చెప్పినట్టు వినకపోతే పనిష్మెంట్ గా దాన్ని చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను ప్రమోట్ చేయొచ్చు, మీరు బాత్రూమ్ లో కడగండి అనొచ్చు, పనిష్మెంట్ లో భాగంగా చేశారంటే అది తప్పుడు పని అని మీనింగ్ ఇస్తారు. ఇంట్లో ఉన్న కార్యక్రమాలు, ఇంట్లో ఉన్న బాధ్యతలు, అందరూ కూడా వారానికి ఆరు రోజులు, ఒక రోజు ఫ్రీ డే ఉంటుంది, ఆ రోజు పెట్టడం పనిష్మెంట్. అది ఎట్లాంటి పనిష్మెంట్? చూశారు కదా, మీరు చూశారు కదా, చిన్నపిల్లలు. నేను అందుకే రిపీట్ చేస్తున్నా, చిన్నపిల్లల గేమ్స్ పెద్దవాళ్ళతో ఆడిస్తారు. సార్, నన్ను జైల్లో పెట్టారండి. ఎందుకు పెట్టారన్నది చాలా తమాషా మాట. రోల్ రైడా అనే ఆయన్ని, నువ్వు ఈ ఇంట్లో రూల్స్ పాటించిన సభ్యుల పేర్లు చెప్పు అని అన్నాడు. ఆయన ఆడామొగ ఇద్దరు పేర్లు చెప్తే ఆడామొగ ఇద్దరిని జైలుకి పంపిస్తారు కాబట్టి అని ఆయన లిస్టులో నేను తగిలాను ఆయనకి. ఆయన ఎట్లా క్యాప్టెన్ అయ్యాడు? క్యాప్టెన్ ఎట్లా అయ్యాడంటే బిర్యానీ తిని అయ్యాడు. 14 డిషెస్ బౌల్స్ బిర్యానీ తింటే ఎక్కువ బిర్యానీ తిన్నవాడు క్యాప్టెన్. అట్లాంటి ఆయన, నేను నాన్నగారి షోలో చెప్పాను, మీరు బిర్యానీ తినిపిస్తే ఆయన పులిహోర చేశాడు ఇక్కడ టాస్క్ అని. ఐ థింక్ చూపించుంటారు, అది చూపించకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను. నా పాయింట్ ఏంటంటే, బయట ప్రపంచంలో ఉన్న మారల్ యూనివర్స్కి, దాంట్లో ఉన్న మారల్ సిస్టమ్కి లింక్ లేదు. అంతేకాకుండా నేను ఈ బిగ్ బాస్ ఉద్యోగానికి కొత్త అని కూడా చెప్పాను. ఆయనకి ఎవరికే ఉద్యోగం ఇవ్వాలో తెలీదు అని చెప్పాను ఓపెన్గానే. నేను బిగ్గర్ బాస్ టీషర్ట్ వేసుకెళ్ళాను, ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు. ప్రాబ్లం నేను టాస్క్ చేయనన్నాను. నేను చేయనంటే బాబు గోగినేనంటే ఒక మేధావి, మానవవాది, సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎథిజం గురించి ఫైట్ చేసిన వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనుకున్న ప్రజలు. ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమనిజం, హ్యూమనిజం, ఓకే, హ్యూమనిజం, మానవవాదం.